జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ దగ్గర మహిళలు ఆందోళన చేశారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తన అనుచరులకే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారని, అసలైన అర్హులను మోసం చేశారని మహిళలు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలను అరెస్ట్ చేసిన కాసేపటికే మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేశారు. లబ్ధిదారులను మోసం చేసిన ఎమ్మెల్యే గండ్రపై స్థానికులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. बागारो नी मीट कड़ी पंपाले उड़ा बाटा मोना मल अटा डोजेसम डबुल बेड्रूम पंचा कदा पेर इला फस्ट उ इनला वस्तमान मैं वचना मम्मी को अदी न्याय अर्थम का वील प्रजल नोट मेमुना कदा मम्मी पंपाल बैठक की मैं न्याय से दौर्जन मम्म का अंदर कोसम उचना वे मैं इटे पंपारो तेव జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ దగ్గర మహిళలు ఆందోళన చేశారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తన అనుచరులకే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారని, అసలైన అర్హులను మోసం చేశారని మహిళలు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలను అరెస్ట్ చేసిన కాసేపటికే మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేశారు. లబ్ధిదారులను మోసం చేసిన ఎమ్మెల్యే గండ్రపై స్థానికులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ దగ్గర మహిళలు ఆందోళన చేశారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తన అనుచరులకే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారని, అసలైన అర్హులను మోసం చేశారని మహిళలు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలను అరెస్ట్ చేసిన కాసేపటికే మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేశారు. లబ్ధిదారులను మోసం చేసిన ఎమ్మెల్యే గండ్రపై స్థానికులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ దగ్గర మహిళలు ఆందోళన చేశారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తన అనుచరులకే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారని, అసలైన అర్హులను మోసం చేశారని మహిళలు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర మహిళలు ఏమంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? ఓయపు మంత్రి కేటీఆర్ తర్వాత మిగతా ముగ్గురు మంత్రుల పర్యటన కొనసాగుతుంది. అయితే కొద్దిసేపటి క్రితమే డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి ప్రారంభించారు వేషాలపల్లిలో. అయితే అక్కడ లబ్ధిదారులకు సంబంధించి కూడా ఆందోళన చేశారు. చాలా ఏళ్ళుగా ఈ ఇళ్ల కోసం మేము ఎదురు చూస్తున్నాం, కానీ మాకంటే కూడా అర్హులకే ఇచ్చారనేది ఒకటి. ఈ నిర్మాణం కూడా చాలా రోజులైతుంది. ఇక్కడనే కొద్ది రోజుల క్రితమే ఆకునూరి మురళి లబ్ధిదారులకు నిజమైనటువంటి లబ్ధిదారులకు అందించాలంటూ కూడా ఆందోళన చేసిన సంఘటన కూడా అక్కడే జరిగింది. ఆ తర్వాత ఉదయం కేటీఆర్ పర్యటన సందర్భంగా కూడా మహిళలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు తమ అర్హులం తమకు ఇవ్వాలంటూ కూడా అక్కడికి వచ్చారు. అయితే మంత్రి కేటీఆర్ ను కలిసేందుకు వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇది పోలీస్ స్టేషన్ భూపాలపల్లి సంబంధించి. భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో తరలించి వాళ్ళను ఉంచారు. ప్రస్తుతం అయితే కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అయితే ఉదయం నుంచి కూడా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం ఉదయం నుంచి జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా మనం చూడొచ్చు. ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే అనుచరులు ఈ ఇండ్లను అమ్ముకున్నారు అనే ఆరోపణలు కూడా ఇక్కడ వ్యక్తమయ్యాయి. దీంతో కేటీఆర్ పర్యటనకు సంబంధించి కూడా కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఉదయం నుంచి కూడా అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. కొన్ని ముందస్తుల అరెస్టులు, కొన్ని చోట్లనైతే డబుల్ బెడ్రూమ్ కోసం వచ్చిన వాళ్ళకు తమకు అందించాలని కోరుకున్న వాళ్ళని కూడా సార్ కొంతమంది మైనర్. ఎందుకమ్మా మీరు ఇంత పొద్దు నుంచి ఇక్కడ పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉండాల్సిన కారణం ఏంటి? ఇదిగో సార్, మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తారని మాకు ఎప్పుడు అప్లై చేసుకున్నాం. మాకు మురళి సార్ ఇక్కడ పోలీస్ స్టేషన్ ముందట మాకు డబుల్ బెడ్రూమ్లు, వీళ్ళు మాజీ నక్సలెట్లు, ఈమెకు ఇల్లు లేదు, ఏం లేదు, ఈమె భర్త అట్లా ఉన్నాడు, ఈ పిల్లగాడు ఇక్కులాంగుడు కృష్ణ మచ్చ కృష్ణ మచ్చ సుగుణ, ఈమె సిలిండర్ అయింది, ఎప్పుడో అయింది, ఎప్పటి నుంచో ఆఫీసులో పని తిరుగుతుంది, డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, మూడు ఎకరాల శిలక లాండన్ ఇస్తామన్నారు, ఈమెకి ఏమి ఇవ్వలేదు. మా ఇల్లు అంతా చూసిండు సార్, చూసినప్పుడు కలెక్టర్గా ఉన్నాగా మళ్ళీ సిఐ సార్ వచ్చిండు, డిఎస్పీ మా ఇంటికి వచ్చిండు. మాకు ఏ గుంట భూమి లేదు, గుంట భూమి లేదు, ఈమెకు డబుల్ బెడ్రూమ్ ఖచ్చితంగా ఇవ్వాలని సార్ మాట్లాడిండు. ఎంఆర్ఓ రాసుకున్నాడు, ఆ కలెక్టర్ గారు కూడా రాసుకున్నారు. ఎమ్మెల్యే గారు ఇస్తారంటే ఇది ఎమ్మెల్యే గారు కలతలేడు, మా ఇంటికి రాలే, ఎన్నిసార్లు కూడా మాకు ఇంటి పిల్లగానికి పింఛన్ వస్తలేదు సార్ అన్నా కూడా పట్టించుకోలే, ఎమ్మెల్యే పట్టించుకోలే,
पट्टा मैं सरपंच सरपंच लोन बिटे लोन दलित बंधु इतमान दलित बंधु ऊरक रे मे पेदोल्लमीर सहायर मे पेदोल्लम गुड भूमि लेकिन पट्टे मिम्मेदी सर मे राजेश्वर मैं अब डबल बेड्रूम वेसा पल्ले अड़ना कदा मैं अप्लाई कदा अकड़ बस सार पेरल बैठी मैं एवलोलो मैं अड़े मे मीट मे अड़क पैना मे अड़क पोतर कमेवलो लोलि अड़ी वरक अल्ला डबल बेड्रूम वो तिन्ट वाले వాళ్ళు తిన్నంటే వాళ్ళు వదిలిపెట్టుకుంటారట మేము పోయి అక్కడ ఉన్నాం సార్ అసలు ఈ డబుల్ బెడ్ రూమ్ లని ఎప్పుడు కట్టినామ ఎన్ని రోజులు అయితంది అట్లనే చాలా ఇల్లులు కూడా పాడుపడినట్టుగా కనిపిస్తున్నాయి పిచ్చి మొక్కలు మొల్చాయి ఇవన్నీ ఇవన్నీ ఎన్ని రోజుల కిందంటే ఇప్పుడు 5 సంవత్సరాలు అయితంది మన మురళి సార్ అన్నప్పుడు కట్టించిన డబుల్ బెడ్ రూమ్ లై ఆ బెడ్ రూమ్ లను మాస్తవాలి పాస్తలేరు ఏది లేదు ఎవరకో మన ఎమ్మెల్యే గారు అమ్ముకునారట అమ్ముకునారనే మాకు తెలుస్తుంది మాకు పేదోళ్ళకి ఇవ్వాలని మన కలెక్టర్ గారు చెప్పిండు మురళి సార్ చెప్పిండు అందరూ పేదోళ్ళకు ఇల్లు లేనోళ్ళకు ఇవ్వాలి భూ లేనోళ్ళకి ఇవ్వాలని చెప్పిండు చెప్పితే ఈ ఎమ్మెల్యే గారు ఈయన అమ్ముకున్నారనేది ఆరోపణలు వస్తున్నాయి అయ్యి ఇవ్వలేకపోతానే దళిత ఉన్నోళ్ళకే పోతానే అనేది మాట్లాడుతున్నారు అది ఆ వాళ్ళకు లంచాలు పెట్టి మోసాలు చేసుడు ఇట్లా పద్ధతి జనాల మోసాలు చేసుడు పేదోళ్ళకి ఏం అంతలేదు అసలు ఈ ఈయన వచ్చిన కనిచి మనకు పేదోళ్ళకి ఏమి ఇస్తాడు ఎమ్మెల్యే పేదోళ్ళకి చూస్తలేడు ఆ మా పంబపురకు వచ్చినా కూడా ఉన్నోళ్ళకే చూస్తారు కానీ మాకు లేనోళ్ళకి ఎస్సీలో మేము మాదిగలం మా గుంట భూమి లేదు అసలు మిమ్మల్ని కలిసే అవకాశం కల్పించింది అక్కడికే పోయి మేము అక్కడ నిలబడితే ఒక 10 మంది 20 మంది మొగోళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు వచ్చారు అమ్మ మీరు ఇక్కడ ఉండదు మీరు పక్కకు జరగండి అని అక్కడ నిడితే అక్కడ పోయి నీడకున్నాం నీడకుంటే కూడా పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి మమ్మల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో 2 గంటల నుండి పెడతారు సార్ మేము ఎంత మొత్తుకున్నా గానీ బయటికి పంపించలేరు చేతలు ఎందుకు ఏమంటారు అసలు మీరు కూడా ఇళ్ల కోసమే కదా మీరు లబ్ధదారులే కదా ఏదోలా మేము పెట్టుకొని కూడా 5 సంవత్సరాలు మా కలెక్టర్ రాసిన కాగితాలు ఉన్నాయి మీకు ఇల్లు ఇస్తామమ్మా అని రాసిండు ఉన్నాయి మా కలెక్టర్ రాసిన కాగితాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి రాసి ఇచ్చినాయి మాకు అప్లై చేసిన ఉన్నాయి ఒక కలెక్టర్ 5 రోజులకు ఇమనే రాసిండు మాకు ఇగో 5 రోజులకి ఇయని కలెక్టర్ రాసి మాకు ఇంటికి లెటర్ కూడా పంపించిండు సార్ పంపించినా మేము ఎమ్మెల్యే కడ కుక్క లెక్క తిరిగినా మమ్మల్ని పట్టించుకుంటలేదు సార్ మమ్మల్ని మా కాగితాలు బయట పడేసి మమ్మల్ని బయటికి పంపించిండు ఎమ్మెల్యే మేము పోయి ఎమ్మెల్యే చుట్టూ తిరిగి చేసి వచ్చినాం ఇగో ఎమ్మెల్యే పోలీసు వాళ్ళు ఎస్ఐ సిఐ అందరు ఇన్క్వైరీ చేసిరు మా ఇంటికి వచ్చి కిరాయికి ఉన్నారమ్మా అని కూడా మేము ఇళ్ళ కిరాయికి ఉంటే కూడా వచ్చి చూసి ఎస్ఐ చూసిండు సిఐ చూసిండు ఆర్ఐ వచ్చిండు ఎంఆర్ఐ వచ్చిండు మరి ఎందుకు మీకు రావట్లేదు మా ఇంటికి మేము ఎంత తిరిగినా గానీ మేము ఇస్తామమ్మా ఇచ్చే టైంలో ఇస్తామంటాడు అస్సలు ఇస్తలేరు సార్ మా గుడిసెల ఇల్లు మేము ఇగో బెజవాడపల్లెలో గుర్రాల సత్యరెడ్డి వాళ్ళ ఇంట్లో కిరాయికి ఉంటాను మాకు ఇల్లు లేదు ఏం లేదు మేము సలెండర్ అయిన కాడి నుండి మాకు ఒకటేం లేదు ఇస్తా ఇస్తా అని అన్నారు సార్ ఇచ్చుడు లేదు ఏం లేదు మేము ఎప్పటికి తిరుగుతానో మాకు ఇద్దరు పిల్లలు మేము అనాథగ బతుకుతాను సార్ మేమైతే ఏం లేదు మాకు ఇచ్చినాయి మేము కుల వేసి మా ఎవరికి పోతున్నాయి మా ఇల్లులన్నీ మరి అన్ని అమ్ముకున్నారు చేసిరు అంటారు సార్ అక్కడికి పోతే అసలు ఉన్న పేదోళ్ళకి అసలు ఒక్క ఇల్లు కూడా ఇయ్యలే సార్ ఇయ్యలే అక్కడ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ కాడికి పోయినా సార్ పోతే అక్కడికి పోయిన తర్వాత మొత్తం ఎవరికి పోయినా తెలియదు సార్ అసలు ఎవరికి ఇచ్చారో కూడా తెలుతారే సార్ మాకైతే అసలే ఎవరికి ఇచ్చారో తెలుతలేదు ఏం తెలుతలేదు ఇంత ముందు ఎస్ఐ గారికి వచ్చి కూడా చెప్పినాం ఎంఆర్ఓ కాడికి వచ్చి చెప్పినాం మొన్న కూడా ఎంఆర్ఓ అయితే మీకు రాసినామమ్మా మీకు కంపల్సరీ వస్తాయంటే అక్కడికి పోతే మేము పోయి 5 నిమిషాలు కూడా లేము మమ్మల అసలు మాకు అయోమయం మేము నడుచుకుంటూ ఎర్ర టెండలో పోతే మమ్మల్ని ఎంబడ 5 నిమిషాలు కూడా చూడకుండా తీసుకొని వచ్చారు అసలు ఎందుకు తీసుకొచ్చారు ఏమైందో కూడా తెలియదు మాకు అసలు వచ్చారు అని కూడా తెలియదు పోలీస్ స్టేషన్ లో మేము బండిలో వస్తా అంటే ఒక మేడం ఉన్న సార్లు ఉంటే అడుగుతాన్నారు అమ్మా మిమ్మల్ని మీటింగ్ కాడ దింపుతాం మేము మీటింగ్ కాడ ఉందో రారా అని తీసుకొని వచ్చారు పోలీస్ స్టేషన్ కి వచ్చి వచ్చేదాకా కూడా మాకు తెలియదు అసలు ఎందుకు వచ్చినావో అసలు ఎందుకు తీసుకొచ్చారో కానీ ఇప్పటి వరకు కూడా మాకు చెప్పిన వాళ్ళు లేరు అసలు దేనికి వచ్చినావో కూడా తెలియదు మాకు ఇది ప్రస్తుతం దాదాపు 5 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎంఏ కలెక్టర్ గా ఆకునూరి మురళి ఉన్న సమయంలో 33 కోట్ల రూపాయలతోటి 544 బెడ్రూమ్స్ కట్టారు. ఆ తర్వాత చాలా మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళంతా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నారు. తర్వాత వాళ్ళకి సంబంధించిన ఎంక్వైరీలు పూర్తయ్యాయి. ఆ లబ్ధిదారులకు అందిస్తామంటూ కూడా చెప్పారు. కానీ చాలా రోజుల నుంచి కాలయాపన జరిగింది. లాస్ట్ టైం 2018 ఎలక్షన్స్ అప్పుడు కూడా ఆ ఎలక్షన్స్ తర్వాత లబ్ధిదారులకు అందిస్తామని చెప్పారు. కానీ ఆ తర్వాత కూడా ఇప్పటి వరకు లబ్ధిదారులకు అందించలేదు, ప్రారంభోత్సవం చేయలేదు. కొద్ది రోజుల క్రితం కదా మేము డబుల్ బెడ్రూమ్ల కోసం 20 సంవత్సరాల కింద నుంచి మాకు ఇల్లు లేదు.
ఇల్లులేకపోతే నేను పనలమత జయశంకర్ దగ్గర టిఆర్ఎస్ లీడర్ ని 20 సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ లో ఎగిరిన దునికిన పాటలు వాడిన ఎంతో సంతోషంగా ఉలికిత పలికినట్టు నా టిఆర్ఎస్ అని ఎంతో ఉచ్చరంగా ఉన్నా నేను డబుల్ బెడ్ రూమ్ కి అప్లై చేసుకున్నా చేసిన తర్వాత నాకు ఎమ్మెల్యే సార్ రాసిండు ఎమ్మరావు సార్ రాసిండు జిల్లా కలెక్టర్ రాసిండు రాసిన తర్వాత ఈ రోజు నా పేరు వెళ్తదేమో అనుకుని నేను అక్కడ నాకు పనుల షాప్ ఇత్తే కూడా అక్కడ పోయినా పోయి అక్కడ పనులు పెట్టుకున్నా మా ఆయన అక్కడ ఉంచి నేను నాతో 10 మంది వస్తే మన పేరు వస్తుంది కావచ్చు మనం ముందు మీకే ఇస్తామా అన్నారు ఫస్ట్ నీకే ఇస్తామా ముందు నీకే ఇస్తామా అన్నారు వీళ్ళు అంటే మా పేరు వస్తుంది కావచ్చు అని ఆడవుడి తోటి మేము పోయి కాగితాల పేపర్లు పట్టుకుని మేము అక్కడ పోయినాం పోయేవరకు ఏమున్నది నీ పక్కన ఎండ కొడతా అంటే పక్కన నిలుస్తున్నావు ఆ ఏసాలపల్లెలు అన్నారు కదా మీ దేవుడు అంటే మాది భూపాలపల్లి అన్న భూపాలపల్లి ఇక్కడ కొత్తానికి మీకు మీరు ఇన్ని సంవత్సరాలు పని చేసిన ఇంత చేసినా అంటున్నారు కదా మీకు రాకుండా ఎవరికి పోయినాయి మరి మీకు వచ్చినాయి కూడా పేపర్లు కూడా వచ్చినాయి కదా మరి ఎవరికి పోతున్నాయి ఇవి అది ఎవరు పోతనే తెలియట్లేదు మీకు ఇస్తామమ్మా ఫస్ట్ అన్నారు అంటే నేను సరే మంచి నాకు వస్తుంది కదా పేరు వెళ్తానేమో నేను పోయిన కారణం కూడా అదే అంతేగాని నేను ఇంకా ఏరే ఉద్దేశంగా గొడవ పెట్టుకోవడానికో లేకపోతే ఇంకెవరం తీసుకెళ్లి నేను లొల్లి పెడతానికి వెళ్ళలేదు నేను పక్క నిలుస్తుంటే ఎందుకు సార్ ఇది ఎక్కువ బండి ఎక్కంటాడు ఎందుకు సార్ నేను ఎందుకు ఎక్కాలి అని పోలీసులతో అంటే నిన్ను తీసుకుపోయి అక్కడ మీటింగ్ దగ్గర కూర్చోబెడతాం మీటింగ్ దగ్గర దిస్తాం రా అంటే అమ్మ మంది బాగున్నారు నీకు మంద అంటే మరి మన నిజమే కావచ్చు అని నేను ఎరగా వచ్చి అలా కూర్చున్నా పేషెంట్ తీసుకొచ్చారు సార్ ఆకలి అవుతాం సార్ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పని చేసిండు కదా ఇన్ని చేసిండు ఇళ్ల కోసం మీకు ఇచ్చినామన్నారు మరి మీకు రాకపోతే ఎవరికి వస్తున్నాయి అవన్నీ మీకు మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు కూడా ఏం చెప్పింది అసలు మీ ఎమ్మెల్యే గానీ ఇప్పుడు మంత్రి కేటీఆర్ వచ్చింది కదా మరి మంత్రులు గానీ కేటీఆర్ గారిని కలిసిందా కేటీఆర్ అంటే అసలు ఆయన ముఖం చూసి ఆయన దగ్గర పోయి ఏదో మంచి సంతోషం ఆయన చెప్పిన మాటలు ఇందాం ఏం జరుగుద్దని మీటింగ్ పోదామని మేము ఆడ కూర్చొని ఆడ మాట్లాడదామా ఆడ చూద్దాం ఏం చెప్తాడని మేము సంతోషాన్ని వెళ్తేనే మమ్మల్ని అక్కడ నిలిచిపోకుండా 5 నిమిషాలు మా ఇక్కడ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ చేశారు ఇక్కడ ధూపకు మంచిలకు తిండికి తిక్క నాకు ఆకలితే సార్ ఏం చేస్తారంటే ఆ పోలీసు వాళ్ళు అన్నం తీసుకొచ్చి పెట్టారు తిన్నాం ఇప్పటి వరకు కూడా ఇలానే ఉన్నాం అసలు మా పరిస్థితి ఏంటి చెప్పు నేను ఎవరి ఫోన్లు చేసినా ఎవరు ఫోన్ లేపట్లేరు కనీసం నేను ఇక్కడికి వచ్చిన కారణం ఏంది ఏ తప్పు చేసిన నేను నేనేం చేసినా నేను ఒక టీఆర్ఎస్ ఉండి నీ జెండ పట్టుకుని ఎగిరి ఎంతో మందికి నేను ఎంత కష్టాలు పడుకుంటా వాళ్ళని నిరాదీక్షలు కూర్చొని అప్పుడు ఎన్నో మాటలు కొట్లు తిట్లు పడి నేను ఒక మహిళగా ఉంటే నన్ను ఈ పోలీస్ స్టేషన్ నేను ఉండే గతి నేను అక్కడ ముందు కూర్చోవాలి నేను ముందు కూర్చోవాలి నేను టీఆర్ఎస్ మీటింగ్ ఎట చెప్తాను వినాలి అట్లాంటిది నన్ను తీసుకొచ్చి గిల్ లేతే ఏమన్నాడు చెప్పు నేను ఏం న్యాయం చేసినా ఏం అన్యాయం చేసిన ఎవరికి నేను ఎవరికి కూడా సీమ కూడా తలపెట్టను అట్లాంటి మంచిగా ఉంటే ఇట్లా చేయడం ఏంది ఏం కరెక్ట్ చెప్పు ఇప్పటి వరకు నేను ఏ పాపం చేసినా అసలు నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి వీళ్ళు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవారు కూడా నాకు తెలియదు నిన్న అక్కడ తీసుకుపోయి దించుదాం అన్నారు మీటింగ్ కార్డు తీసుకోమంటే నేను వచ్చి ఉన్నా ఏంది సార్ తీసుకొస్తానంటే కూడా ఇంట్లేరు మరి మీరు కేటీఆర్ కలవలేదా కేటీఆర్ కలిసిందా ముఖం కూడా చూడలేదు సార్ నేను కేటీఆర్ చూడడానికే ప్రేమతో అసలు నీ రోజు షాప్ బంద్ పెట్టుకుని పనులు కూడా బంద్ పెట్టేసుకుని ఆయన మీటింగ్ ఆయన మాటలు వినాలి అంటే మీకు ఇల్లు శాంక్షన్ అయినట్టు పేపర్లు ఇచ్చింది కదా మరి ఆ పేపర్లు ఉన్నాక మిమ్మల్ని ఎందుకు ఇట్లా చేసిండు మరి ఇక్కడ మన కలెక్టర్ మన ఎమ్మెల్యే గారు రాసి ఇచ్చింది కూడా ఉంది నాకు మరి ఎందుకు మీకు ఇవ్వట్లేదు మరి ప్రస్తుతం వీళ్ళకు ఇళ్లకు సంబంధించినటువంటి శాంక్షన్ అయినటువంటి పేపర్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర వాళ్ళకి సంబంధించినటువంటి మంజూరైన ఇది 2022లో లాస్ట్ ఇయర్ మార్చి 8th నాడు వాళ్ళకు అలాట్ చేస్తున్నట్టుగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి ఇచ్చారు కానీ చాలా మంది డబుల్ బెడ్రూమ్ కోసం వచ్చిన వాళ్ళకి వచ్చేసరికి ఎప్పుడైతే గతంలోనే మంజూరై తమకు వస్తాయనుకున్న లబ్దిదారులలో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం వాళ్ళకు ఇల్లు లేవు దీంతో వీళ్ళు ఆందోళన చెందారు కొంతమందిని పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చారు ప్రస్తుతం బీజేపీకి సంబంధించిన వాళ్ళను కూడా అరెస్ట్ చేశారు ఉదయం నుంచి ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేశారు ఈ రోజున కేటీఆర్ గారి బహిరంగ సభ ఉందని మమ్మల్ని ఈ ఉదయం 5 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే మీరు కేటీఆర్ యొక్క బహిరంగ సభను అడ్డుకుంటారని ముందస్తు మాకు ఎస్పీ గారి నుంచి వెళ్లి ఆర్డర్స్ వచ్చినాయి కానీ మేము అరెస్ట్ చేస్తున్నామని తెలియజేశారు మేము ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులను బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒకటే ప్రశ్నిస్తున్నాం తెలంగాణ ఉద్యమంలో కూడా మరి అప్పుడు మనం అందరం జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం చేసినప్పుడు మరి అప్పుడున్నట్టు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే మరి ఆ రోజు విమర్శించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మరి ఇప్పుడు మరి ఆ ఉద్యమం అప్పటి యొక్క మరి అరెస్టులు మరి మీరు ఇప్పుడు చేస్తున్నారు మరి మీకు వారికి పోలిక ఏంటని మేము ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్నాం మీరు ప్రజలకు నిజంగా నిజాయితీ పరిపాలన అందించినట్లయితే మీకు భయం ఎందుకు ప్రజల పట్ల మీకు భయం ఎందుకని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఇది ప్రస్తుతం అయితే వేషాలపల్లికి సంబంధించినటువంటి ఇళ్లకు సంబంధించిన ఆందోళన కొనసాగుతుంది లబ్దిదారులకు సంబంధించి చాలా రోజుల నుంచి మొన్న మాజీ ఐఏఎస్ అధికారి
ఆకునూరి మురళి కూడా ఇక్కడికొచ్చి ఆందోళన చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి లబ్ధిదారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్లి పరిశీలించే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో కూడా ఆయన నిర్బంధం చేసి ఇదే పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఆయన ఆందోళన చేశారు. అయితే ఈ రోజు కేటీఆర్ ప్రారంభిస్తుండడం తర్వాత ఎప్పుడో వీళ్ళందరికీ కూడా లబ్ధిదారులకు వాళ్ళకు పేపర్స్ కూడా ఇచ్చారు. తమకు డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తున్నామని, మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది అనే ఆనందంతో కొంతమంది లబ్ధిదారులు అక్కడికి వచ్చారు. అయితే అక్కడికి వచ్చేసరికి వీళ్ళ పేర్లు లేవనేది తెలుస్తుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తిరిగి ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఓవైపు కేటీఆర్ కు సంబంధించిన పర్యటన కొనసాగుతుంటే, మరోవైపు నిన్నటి నుంచి ఓవైపు ప్రతిపక్షాలకు సంబంధించిన బీజేపీ కావచ్చు, మిగతా పార్టీలకు సంబంధించిన అరెస్టులు రాత్రంతా జరిగితే, ఉదయం నుంచి మాత్రం డబుల్ బెడ్రూమ్ కు సంబంధించినటువంటి లబ్ధిదారులు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఇల్లు రాని వాళ్ళు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కోసం వెళ్లిపోతున్నటువంటి మహిళలు కావచ్చు, పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తున్నారని చెప్పుకోవచ్చు. కోర్టు హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ కృష్ణమోహన్.